సోమవారం కూడా చెల్లింపులు జరిగినాయి. 79,135 పొదుపు సంఘాలకు 650 కోట్ల చెల్లింపు. సీఎం జగన్కు కృతజ్ఞతలు చెబుతూ ప్రతి చోట వేల సంఖ్యలో ఆసరా లబ్ధిదారులు ర్యాలీలు అంటూ, ఏదైతే ఆసరా పథకం కింద రుణమాఫీ డబ్బుల్ని 4 ఏళ్లలో చెల్లిస్తానన్నటువంటి అంశానికి సంబంధించినటువంటి డబ్బులు నిన్న కూడా వేశారని బట్టి ఇప్పటికి కూడా చాలామందికి అకౌంట్లో పడలేదు, పడ్డాయి అన్నటువంటి కోణంలో ఇక్కడ చెప్పుకొస్తున్నారు. ఎందుకు పడలేదు అన్నటువంటిది తెలియదు. మరి నిన్న వేశారు కాబట్టి ఏమన్నా ఇవాళ అకౌంట్లో చూపెడతారేమో తెలియదు, చూడాల్సింది. వాస్తవంగా రుణమాఫీ సొమ్ములు 4 ఏళ్లలో వేస్తానన్నటువంటిది, 4 విడతలుగా చేస్తానన్నటువంటి దాంట్లో భాగంగా ఇస్తున్న ఆసరాకి సంబంధించి వార్తను ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇకపోతే బద్వేల్లో టీడీపీ బీజేపీకి ఓట్లు వేస్తామంటుంది అంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి బద్వేలు ఉప ఎన్నికల్లో టీడీపీ వారు బీజేపీకి ఓట్లు వేస్తామని ముందుకు వస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి చెప్పారు. ఈ ఉప ఎన్నికలో టీడీపీ వారు తమకు సహకరిస్తారని ఇంతకుముందే చెప్పినా ఆయన వారు తమకు ఓట్లు వేస్తారని మరోసారి పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు, ఎంపీ సీఎం రమేష్ కలిసి ఆదినారాయణ రెడ్డి కాశీనాయన మండలం నరసాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వెంకటరెడ్డితో చర్చ జరిపిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ జిల్లా కలపవాడు మండలం రెడ్డిపల్లిలో సోమవారం బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీల ఎంపీడీసీ సభ్యులతో తన అన్న నారాయణ రెడ్డికి ఓట్లు వేయించుకున్నామని, గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అని ప్రకటించుకున్నారని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2014లో ఎందుకు సీఎం కాలేదని, వైజాగ్లో విజయం ఎంపీగా ఎందుకు గెలవలేదని అడిగారు. ఎంపీ అవినాష్ రెడ్డి రాజకీయాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. వివేక హత్య కేసును మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపున సాగునీటి రంగం మీద సీఎంకి ప్రణాళిక లేదు అంటూ చంద్రబాబు గారి స్టేట్మెంట్ని సాక్షి హైలైట్ చేసింది. రాష్ట్రంలో సాగునీటి రంగంపై సీఎం జగన్కు సరైన ప్రణాళిక లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆయన సోమవారం హైదరాబాద్లో తన నివాసం నుంచి ఏపీ టీడీపీ నాయకులతో స్ట్రాటజీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తమ హయాంలో గోదావరిపై పట్టిసీమ నిర్మించి సముద్రం బాలవుతున్న జలాలను కృష్ణాకు మళ్లించి సద్వినియోగం చేశామని చెప్పారు. కానీ ఇప్పుడు కమిషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు లోపల 1000 కోట్లతో మరో ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు ప్రణాళికలు వేస్తున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పనులు నీరుగార్చి ఎత్తిపోతల పేరుతో చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది